హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లక్ష్మి ఛానల్కి స్వాగతం చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్ అప్లోడ్ చేయక ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే కోడుగుడ్డు పొరుట్ని పచ్చిమిర్చి యూస్ చేసి ఎలా చేయాలో చూపిస్తున్నాను పచ్చిమిర్చి యూస్ చేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం కోడిగుడ్లు ఉప్పు గింజల కోసం పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు అలాగే నూనె ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఘాటుకు సరిపడా తీసుకోవాలి పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన ఉంచుకున్న కోడిగుడ్లను బ్రేక్ చేసి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్లు నీసువాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ ఎగ్స్ని మనం పక్కన పెట్టుకొని తర్వాత దీన్ని తీసేసిన ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్లో తాళింబింజల కోసం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే ఉంచడం వల్ల ఎండుమిర్చి నల్లగా మాడిపోతుంది అందుకోసమని నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా వేగిన తర్వాత తాలింబ గింజలు కూడా వేగిన తర్వాత ఘాటు కోసం పచ్చిమిర్చిని యూస్ చేశాను ఈ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుని తర్వాత దీనిలో కరివేపాకు పుదీనా ఉల్లిపాయ ముక్కలు అలాగే పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఎక్స్ట్రా కారం ఏమి యూస్ చేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి వేసి మాత్రమే చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి వేసి ఒకసారి మీరు కూడా చేయండి మర్చిపోకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా తిని టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల దీంట్లో మనం వేసిన ఉప్పు అలాగే పచ్చిమిర్చి ఘాటు ఈ ముక్కలకి పట్టి టేస్టీగా తయారవుతుంది కర్రీ అనేది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి దీన్ని మనం వేడివేడి అన్నంలో అలాగే చపాతీలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ డిష్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి ఎలా ఉందో వాళ్ళని అడిగి నాకు కామెంట్ చేయండి నా వీడియోస్లో కనుక ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను నా ఛానల్ని మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు ఇంకా నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది నా తరపున నేను చేసుకుంటున్న రిక్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్